హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా రోజులైంది ఇలాంటి స్ట్రైట్ వీడియో నేను చేసి నా ఛానల్లో పెట్టడం సో ఏం లేదు నిన్న సాటర్డే డిసెంబర్ నైన్త్ బిగ్ బాస్ ఎపిసోడ్ నాగార్జున డిస్కషన్ శివాజీ గారి కౌంటర్ బ్యాక్ దాని గురించి కొద్దిగా జస్ట్ డిస్కస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో నాకు అనిపించింది క్లియర్గా ఈ వీడియోలో నేను చెప్తాను మరి మీరేమనుకుంటున్నారో కామెంట్లో కామెంట్ రూపంలో తెలియజేయండి అసలు ఏం జరిగిందంటే లాస్ట్ వీక్లో శివ శివాజీ గారికి శోభా గారికి మధ్యలో చాలా హీటెడ్ కన్వర్జేషన్ జరిగింది డిస్కషన్ బాగా జరిగింది పీక్ స్టేజ్కి వెళ్ళింది సో ఆ టైంలో ఆ డిస్కషన్ అయిపోయిన తర్వాత అర్జున్ ఆ కిచెన్ పక్కన సోఫా ఉంటుంది కదా అర్జున్తో పాటు మన ప్రశాంత్ కూడా పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ దున్యాసనాన్ని అంతే అట్టే సో వీళ్ళందరితో వీళ్ళిద్దరు ఉన్నప్పుడు శివాజీ గారు ఒక మాట అన్నారు ఏమన్నారు మా ఇంట్లోని ఇలాంటి పిల్లలు ఉంటే పీక మీద కాలేజ్ తొక్కావని అన్నాడు తప్పు చాలా తప్పు అనకూడదు కానీ ద వే ఇట్ వెంట్ ఎస్ట్ డిస్కషన్ శివాజీ గారు చాలా తెలివిగా ఆ సిచ్యువేషన్ని తన వైపుకు లాక్కున్నారు అని నాకు అనిపించింది ఇక్కడ నాగార్జున గారు చాలా తప్పు చేశారు అంటే తెలియకో తెలుసో తెలియకో శివాజీ గారు వలలో నాగార్జున గారు పడిపోయారు దీన్ని టెలికాస్ట్ చేయకపోతే ఈ పర్టికులర్ డిస్కషన్ టెలికాస్ట్ చేయకపోతే జనాలు ఏమనుకుంటారు అని బిగ్ బాస్ ఆలోచించి ఉండొచ్చు చేసి జనాలకి డౌట్ రాకుండా దాన్ని ఎడిట్ చేద్దాం అనుకొని చాలా ట్రై చేశారు కానీ కుదరలేదు జనాలకు అర్థమైపోయింది సో ఏం జరిగిందంటే నాగార్జున గారు శివాజీ గారిని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచారు పిలిచిన తర్వాత మీరు ఏదైతే ఈ పదం అన్నారో చాలా తప్పు అని చెప్పారు మా ఇంట్లోనే ఇలాంటి పిల్లలు ఉంటే పేక మీద కాలేజ్ తొక్కుతా అనడం చాలా తప్పు యాక్షన్ చేసి కూడా చూపించారు కాల్తో ఇట్లా అనడం ఇదే విషయాన్ని ప్రేక్షకుల చేత కూడా నేను చెప్ చెప్పిస్తాను అని చెప్పేసి ఒక ఒక అక్కడ ఉన్న అక్కడ కూర్చున్న ప్రేక్షకుల్లో ఒక లేడీ ఉంటే తనకి మైకిచ్చి చెప్పమన్నారు చెప్తే తను కూడా అదే చెప్పింది మీరు ఇది అన్నారు కదా పీక మీద కాలేజ్ తొక్కుతా అనేది చాలా తప్పు ఆడపిల్లల్ని అన్నాడు అని తను అనింది శివాజీ గారు మన శివాజీ గారు చాలా తెలివైన వాళ్ళు సిచ్యువేషన్ని గ్రహించగలరు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది సో సరే ఆడపిల్లలని అంటే తప్పైతే మగపిల్లల్ని అనొచ్చా అని క్వశ్చన్ వేశారు సో వెంటనే నాగార్జున గారు ఇంటర్ఫియర్ అయ్యి ఇది జెండర్ జెండర్ గురించి మాట్లాడటం లేదు మగజాతి ఆడజాతి వేరు కాదు బిగ్ బాస్లో అందరూ ఒకటే బిగ్ బాస్లోనే కాదు బయట కూడా అందరూ ఒకటే మీరు అనవసరంగా టాపిక్ని డైవర్ట్ చేయొద్దు అని చెప్పాడు బాగానే ఉంది శివాజీ గారు కూడా ఒప్పుకున్నారు ఓకే అనడం తప్పే మాట వెనక్కి తీసుకుంటాను కానీ వెంటనే ఇక్కడ చేసిన నాగార్జున గారు తప్పిదే వెంటనే ఏమన్నారు ఆడపిల్లలకి సారీ చెప్పు అన్నాడు నేను ఎందుకు చెప్తా అని శివాజీ గారు కౌంటర్ బ్యాక్ ఇచ్చారు అంతే కదా వాళ్ళ ఇంట్లో పిల్లకాయలని అన్ అన్నాను సో నేను మా ఇంట్లో పిల్లకాయలకి సారీ చెప్తా అంటే ఆడపిల్లలు ఉంటే సారీ చెప్తాను నేను ఆడజాతి మొత్తానికి నేను ఎందుకు చెప్తాను నేను ఎప్పుడైతే మగవాళ్ళని అనొచ్చా అన్నప్పుడు నువ్వు తీసుకురావద్దు అన్నావు ఇప్పుడు నువ్వు అందరికీ సారీ చెప్పనట్టు చెప్తావు నాగార్జున గారు తప్పే కదా ఇది కరెక్ట్ పాయింటు శివాజీ గారు కౌంటర్ బ్యాక్ ఇచ్చారు దీనికి నాగార్జున దగ్గర ఆన్సర్ లేదు సో ఏం చేయాలా అర్థం కాలేదు నాగార్జున గారికి సో బిగ్ బాస్ కూడా ఈ విషయాన్ని గ్రహించింది దీన్ని కొద్దిగా డైవర్ట్ చేద్దామని చెప్పేసి మళ్ళా దాన్ని మధ్యలో బ్రేక్ తీసుకున్నారు మళ్ళా వచ్చారు మళ్ళా డిస్కషన్ని అంతటితో ఆపేశారు కానీ యాక్చువల్గా శివాజీ గారు పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మామూలుగా మనమైనా కానీ ఇప్పుడు నాకు ఉన్నారు పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఏం చెప్తాం తాట తీస్తా ఉంటాం అన్నంత మాత్రాన తాట తీసేస్తామా ఇదే శివాజీ గారు అన్నారు పిక మీద కాలేజ్ తక్కుతాం అన్నాను చాలా తప్పు అది అన్నంత మాత్రాన నిజంగానే చేసేస్తామా బాబుగారు అని అని అడిగారు కరెక్టే సో సారీ ఎప్పుడైతే మరి సారీ చెప్పమని ఆడపిల్లలందరికీ సారీ చెప్పమని మీరు ఎట్ అడుగుతారు చాలా తప్పు కదా మీరు కూడా మీరు ఇప్పుడు నాగార్జున గారు కూడా జెండర్ గురించే తీసుకొస్తున్నాడు కదా సో ఈ పాయింట్లో అంటే నాగార్జున గారు తప్పు బిగ్ బాస్ తప్పు తప్పు అంటే వాళ్ళ డిస్ ఆ డిస్కషన్లో నాగార్జున గారిది తప్పు శివాజీ గారు రైటు బిగ్ బాస్ తప్పు నా అనాలసిస్ నేను అనుకుంటుంది కరెక్టు అని నేను అనుకుంటున్నాను మరి మీకేమనిపిస్తుందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి సో సియూ జై హింద్